హలో ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు వెల్కమ్ టు ఇంగ్రోలిట్ ఈరోజు మనం బ్లెజమ్ సెవెన్ అంటే సెవెంత్ క్లాస్ ఇంగ్లీష్ రీడర్లోని ఫస్ట్ యూనిట్లో ఉన్నటువంటి ఒక మంచి పోయమ్ని డిస్కస్ చేయబోతున్నాం ఆ పోయం నేమ్ ఏంటి అంటే ఇండియన్ వ్యూవర్స్ అంటే ఇండియాలో ఉన్నటువంటి చేనేత పనివాళ్ళు ఈ పోయం రాసింది ఎవరు అంటే సరోజినీ నాయుడు సో ఈ పొయ్యం గురించి మనం ఇప్పుడు డిస్కస్ చేయబోతున్నాం ఓకే లెటర్ స్టార్ట్ ద పొయ్యం కాకపోతే ముందుగా పొయ్యంలోకి మనం వెళ్ళే ముందుగా ముందుగా సరోజినీ నాయుడు గారి గురించి కొంత ఇన్ఫర్మేషన్ మనం తెలుసుకుందాం ఓకేనా సరోజినీ నాయుడు ద నైటింగేల్ ఆఫ్ ఇండియా వాస్ బోర్న్ ఆన్ థర్టీన్త్ ఫిబ్రవరి ఎయిటీన్ సెవెంటీ నైన్ ఇన్ హైదరాబాద్ సరోజినీ నాయుడు గారికి ఒక టైటిల్ ఉంది అంటే ఒక బిరుదు ఉందన్నమాట అంటే నైటింగేల్ ఆఫ్ ఇండియా అంటే భారతదేశపు నైటింగేల్ అనేసి ఆమెకి పేరు ఉంది ఎందుకు ఆ పేరు వచ్చింది అంటే ఆమె చాలా చక్కగా పాడుతుందనమాట తన యొక్క పోయమ్స్ని అందుకనే ఆమెకి ద నైటింగేల్ ఆఫ్ ఇండియా అనేటువంటి ఒక టైటిల్ని ఇవ్వడం జరిగింది ఆమె ఎప్పుడు పుట్టారు అంటే థర్టీన్త్ ఫిబ్రవరి ఎయిటీన్ సెవెంటీ నైన్ హైదరాబాద్లో జన్మించడం జరిగింది షీఈస్ అన్ ఇండియన్ ఇండిపెండెన్స్ యాక్టివిస్ట్ ఆమె ఒక ఫ్రీడమ్ ఫైటర్ ఒక పొలిటీషియన్ ఏ రినౌన్డ్ ఓరేటర్ అంటే ఒక గొప్ప వాక్చాతుర్యం కలిగినటువంటి వ్యక్తి అంటే బాగా స్పీచెస్ ఇస్తుంది అనమాట ఆమె అండ్ అకంప్లిష్డ్ పోయట్ అకంప్లిష్డ్ అంటే సక్సెస్ఫుల్ ఒక సక్సెస్ఫుల్ పోయట్ కూడా ఆమె షీ వాజ్ ఎలెక్టెడ్ యాజ్ ద ఫస్ట్ ప్రెసిడెంట్ ఆఫ్ ద ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ సో ఆమె ఇండియన్ నేషనల్ కాంగ్రెస్కి ఒక ఎన్నికైనటువంటి మొట్టమొదటి మహిళా అధ్యక్షురాలు అనమాట ఆమె ఓకే ఇండియన్ నేషనల్ కాంగ్రెస్కి ఐఎన్సీ అంటారు దానికి ఎన్నికైనటువంటి మొట్టమొదటి మహిళా అధ్యక్షురాలు సరోజినీ నాయుడు యాజ్ ఎ పోయిట్ బిలాంగ్స్ టు ఎన్ ఎరా ఆఫ్ స్ట్రగుల్ స్లేవరీ అండ్ ఫ్రీడమ్ ఫైటింగ్ ఈమె ఏజ్కి సంబంధించింది అంటే ఎరా అంటే ఏ ఏజ్కి సంబంధించింది అంటే స్ట్రగుల్ ఎరా ఆఫ్ స్ట్రగుల్ అంటే ఫ్రీడమ్ స్ట్రగుల్ స్లేవరీ అండ్ ఫ్రీడమ్ ఫైటింగ్ ఆ సమయానికి చెందినటువంటి రైటర్ సరోజినీ నాయుడు ద పొయమ్ ఇండియన్ వ్యూవర్స్ వన్ ఆఫ్ హ పొయ్యమ్స్ ఎక్స్ప్లెయిన్స్ డిఫరెంట్ స్టేజెస్ ఆఫ్ లైఫ్ సో ఆమె రాసినటువంటి పొయ్యం ఇండియన్ వ్యూవర్స్ అది మనం ఇప్పుడు డిస్కస్ చేయబోతున్నాం సో ఇది ఆమె ఏం ఎక్స్ప్లెయిన్ చేస్తుంది పొయ్యంలో అంటే మన లైఫ్లో ఉన్నటువంటి స్టేజెస్ గురించి ఆమె ఎక్స్ప్లెయిన్ చేస్తుంది అనమాట ఓకేనా సో దిస్ ఈజ్ అబౌట్ ద ఆథర్ ద దొయట్ సరోజినీ నాయుడు గారు సో మనం నెక్స్ట్ పొయ్యంలోకి వెళ్ళిపోదాం ముందుగా ఒకసారి పొయ్యి నేను మొత్తం చదువుతాను ఒకసారి వినండి వీవర్స్ వీవింగ్ ఎట్ బ్రేక్ ఆఫ్ డే వై డూ యూ వీవే కామెంట్స్ ఓ గే బ్లూ యాజ్ ద విండ్ ఆఫ్ ఏ హ్యాక్ వీల్డ్ వీ వీవ్ ద రోబ్స్ ఆఫ్ ఏ న్యూ బోర్న్ చైల్డ్ వీవర్స్ వీవింగ్ ఎట్ ఫాల్ ఆఫ్ నైట్ వై డూ యూ వీవే కామెంట్ సో బ్రైట్ లైక్ ద ప్లూమ్స్ ఆఫ్ ఎ పీకాక్ పర్పుల్ అండ్ గ్రీన్ వీ వీవ్ ద మ్యామిక్ వెయిల్స్ ఆఫ్ ఎ క్వీన్ వీవర్స్ వీవింగ్ సోలమన్ స్టిల్ వాట్ డూ యూ వీవ్ ఇన్ ద మూన్ లైట్ చిల్ వైట్ హ్యాస్ ఎ ఫెదర్ అండ్ వైట్ హ్యాస్ ఎ క్లౌడ్ వీవీవ్ ఏ డెడ్ మ్యాన్స్ ఫినరల్ ష్రౌడ్ ఇక్కడ మనకి త్రీ స్టాంజస్ ఉన్నాయి సో ఈ త్రీ స్టాంజస్లో ఒక్కొక్క స్టాంజాలో ఒక్కొక్క స్టేజ్ ఆఫ్ లైఫ్ అనేది ఇవ్వడం జరిగింది సో ఫస్ట్ స్టాంజాలో బర్త్ గురించి ఇవ్వడం జరిగింది న్యూ బోర్న్ చైల్డ్ అనే వర్డ్ చూస్తున్నాం కదా అలాగే సెకండ్ స్టాంజాలో మరొక ఇంపార్టెంట్ స్టేజ్ ఏంటి అంటే మ్యారేజ్ అనేటువంటిది నెక్స్ట్ థర్డ్ స్టేజ్ అంటే లాస్ట్ స్టేజ్ ఏంటి అంటే ఒక డెడ్ మ్యాన్ గురించి చెప్పడం జరిగింది అంటే ఇందులో మనకి ఈ త్రీ స్టాంజెస్ అనేటువంటివి త్రీ స్టా త్రీ స్టేజెస్ ఆఫ్ లైఫ్ గురించి చెప్తున్నాయి సో ఫస్ట్ స్టాంజ వచ్చేసి బర్త్ గురించి చెప్తుంది సెకండ్ స్టాంజా వచ్చేసి మ్యారేజ్ గురించి థర్డ్ స్టాంజ్ వచ్చేసి డెత్ గురించి చెప్తున్నాయి అంటే ఈ త్రీ స్టే స్టాంజస్ కూడా మన యొక్క లైఫ్లో ఉన్నటువంటి త్రీ స్టేజెస్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాయి కదా ఎస్ ఇంకా మనం లే ఈ పోయిమ్ని డీటెయిల్గా చూద్దాం వీవర్స్ వీవింగ్ ఎట్ బ్రేక్ ఆఫ్ డే సో బ్రేక్ ఆఫ్ డే అంటే ఏంటంటే ఎర్లీ మార్నింగ్ అనమాట బ్రేక్ ఆఫ్ డే అంటే ఎర్లీ మార్నింగ్ సో వీవర్స్ అంటే ఎవరు ఎవరైతే నేస్తారో ఇంకా ఫ్యాబ్రిక్స్ని తయారు చేస్తారో వాళ్ళు వీవర్స్ సో వీవర్స్ని ఉద్దేశించి ఆమె మా చెప్తుంది అంట వీవర్స్ ఇంత ఎర్లీ మార్నింగ్ మీరు బట్టలు నేస్తున్నారే వై డూ యూ వీవ్ ఏ గవర్నమెంట్ గే సో ఎందుకు మీరు ఇంత కలర్ఫుల్గా ఉండేటువంటి బట్టలు నేస్తూ ఉన్నారు బ్లూ యాజ్ ద వింగ్ ఆఫ్ ఏ హ్యాల్కైన్ వైల్డ్ సో ఎలా ఉందంటే అది బ్లూ కలర్లో ఉంది హ్యాల్కైన్ అంటే ఏంటంటే ట్రాపికల్ ఏషియన్ అండ్ ఆఫ్రికన్ కింగ్ ఫిషర్ విత్ బ్రైట్లీ కలర్డ్ ప్లూమేజ్ అంటే హ్యాల్కెన్ అంటే ఏంటంటే ఒక ఆఫ్రికన్ ఇంకా ఏషియన్కి చెందినటువంటి ఒక కింగ్ఫిషర్ ఒక బర్డ్ అనమాట దాని యొక్క ప్లూమేజ్ అంటే దాని యొక్క ఈకలు ఫెదర్స్ అన్నీ కూడా చాలా బ్రైట్లీ కలర్డ్గా ఉంటాయి అన్నమాట సో అలాగా మంచి కలర్ఫుల్గా ఉండేటువంటి ఒక హ్యాల్కెన్ బర్డ్ లాగా ఒక వైల్డ్ హ్యాల్కెన్ బర్డ్ లాగా ఉండేటువంటి కలర్తో కూడినటువంటి గవర్నమెంట్ని మీరు ఇంత ఎర్లీ మార్నింగ్ చేస్తున్నారు అనేసి అడుగుతుంది సో దానికి వీవర్స్ ఏం చెప్తున్నారు వీ వీవ్ ద రోప్స్ ఆఫ్ ఎ న్యూ బోర్న్ చైల్డ్ సో వీవర్స్ చెప్తున్నారు ఈ లాస్ట్ లైన్ చూసారా ఇక్కడ వరకు ఆమె క్వశ్చన్ అడిగిందనమాట వీవర్స్ వీవింగ్ ఎట్ బ్రేక్ ఆఫ్ డే వై డూ యూ వీవ్ ఏ గవర్నమెంట్ సోగి అనేసి ఆమె క్వశ్చన్ అడిగితే నెక్స్ట్ సెకండ్ నుంచి థర్డ్ లైన్ అంటే థర్డ్ లైన్ ఫోర్త్ లైన్ ఎవరు చెప్తున్నారు సో వీవర్స్ చెప్తున్నారు బ్లూ యాజ్ ద వింగ్ ఆఫ్ ఎ హాల్కేన్ వైల్డ్ వి వివి ద రోబ్స్ ఆఫ్ ఏ న్యూ బోర్న్ చైల్డ్ అనేసి ఎవరు చెప్పినట్లు ఈ రెండు వర్డ్ లైన్స్ కూడా సో వీవర్స్ ఆన్సర్ ఇచ్చారు మేము అలాంటి కలర్లో ఉండేటువంటి మంచి మంచి కింగ్ఫిష్ బర్డ్కి ఎలాంటి కలర్స్ ఉంటాయో అలాంటివి మేము ఎవరి కోసం తయారు చేస్తున్నాము అంటే న్యూ బోర్న్ చైల్డ్ కోసం చేస్తున్నాము రోబ్ అంటే నథింగ్ బట్ క్లాత్స్ అనమాట రోబ్ అంటే నథింగ్ బట్ ఏ లాంగ్ లూజ్ అవుట్ గవర్నమెంట్ దాన్ని మనం రోబ్ అనేసి అంటాం సో ఫస్ట్ స్టాంజర్డ్లో మనకు అర్థమైంది ఫస్ట్ టూ లైన్స్ సరోజినీ నాయుడు గారు వీవర్స్ని ఉద్దేశించి చెప్తే నెక్స్ట్ టూ లైన్స్ ఆమెకి ఆన్సర్ దొరికిందనమాట నెక్స్ట్ చూద్దాం వీవర్స్ వీవింగ్ గెట్ ఫాల్ ఆఫ్ నైట్ వై యూ వీవ్ ఏ గవర్నమెంట్ సో బ్రైట్ సో వీవర్స్ మీరు ఒక బ్రైట్గా ఉండేటువంటి గవర్నమెంట్ని ఎవరి కోసం తయారు చేస్తున్నారు చూడండి గార్మెంట్ అంటే ఏంటంటే ఏ సింగిల్ ఐటమ్ ఆఫ్ క్లాతింగ్ అనమాట అంటే క్లాతింగ్లో ఒక సింగిల్ ఐటమ్గా ఉంటుందన్నమాట సో ఫాల్ ఆఫ్ నైట్ అంటే లేట్ ఇన్ ద ఈవినింగ్ అంటే ఈవినింగ్ కాబోతుండగా అంటే లేట్ ఇన్ ద ఈవినింగ్ ఈవినింగ్ అయిపోతూ ఉంది అప్పుడు ఒక లూజ్ ఒక పెద్ద సింగిల్ ఐటమ్గా ఉండేటువంటి క్లాత్ని వాళ్ళు నేస్తూ ఉన్నారు అనమాట ఎవరి కోసం నేస్తూ ఉన్నారు అనేసి ఆమె అడిగింది దానికి ఆన్సర్గా ఆమెకి ఏమొచ్చింది అంటే లైక్ ద ప్లూమ్స్ ఆఫ్ పీకాక్ పర్పుల్ అండ్ గ్రీన్ వీ వీవ్ ద మ్యారేజ్ వేల్స్ ఆఫ్ ఎ క్వీన్ సో ప్లూమ్స్ అంటే ఫెదర్స్ అనమాట సో పీకాక్ ఫెదర్స్ ఏ కలర్లో ఉంటాయి పర్పుల్ అండ్ గ్రీన్లో ఉంటాయి సో ఆ కలర్లో ఉండేటువంటి ఈ మంచి గార్మెంట్ని మేము ఎవరి కోసం చేస్తున్నాము అంటే టు ద వేల్స్ ఆఫ్ ఎ క్వీన్ మ్యారేజ్ కోసం సో క్వీన్ యొక్క మ్యారేజ్ కోసము మేము ఇవి తయారు చేస్తూ ఉన్నాము అనేసి చెప్పారు వేల్ అంటే ఏంటంటే ఏ పీస్ ఆఫ్ మెటీరియల్ ఓన్డ్ బై ఏ ఉమెన్ టు ప్రొటెక్ట్ హర్ ఫేస్ అంటే ఇది ఒక వెయిల్ అనమాట అంటే ఆమె అలా ముసుగు ధరించేలాగా ఆమె యొక్క ఫేస్ని కాపాడుకునేలాగా ఉండేటువంటి ఒక సింగిల్ క్లాత్ దట్ ఈస్ నథింగ్ బట్ గవర్నమెంట్ అది చాలా వండర్ఫుల్గా ఉంది పీకాక్ వెదర్స్ కలర్లో పర్పుల్ అండ్ గ్రీన్ కలర్లో ఉండేటువంటి దాన్ని మేము నేస్తూ ఉన్నాము మ్యారేజ్ కోసం అనేసి వాళ్ళు చెప్పారనమాట సో ఫస్ట్ టూ లైన్స్ సరోజినీ నాయుడు గారు అడుగుతుంటే నెక్స్ట్ టూ లైన్స్ వీవర్స్ చెప్తున్నారనమాట ఓకే లాస్ట్ చూద్దాం వీవర్స్ వీవింగ్ సోలం అండ్ స్టిల్ వాట్ డూ యూ ఇన్ ద మూన్ లైట్ చిల్ సో వీవర్స్ మీరు ఎందుకంత సీరియస్గా సైలెంట్గా సోలం అంటే సీరియస్గా సైలెంట్గా కామ్గా ఉన్నారు సో ఇంత మూన్ లైట్ చిల్ ఇంత నైట్ అయిపోయి ఉంటే ఇప్పుడు మీరు నేస్తున్నారు ఎవరి కోసం ఇది అనేసి అడుగుతుంది అనమాట సోలం అంటే డీప్లీ సీరియస్ సో అప్పుడు వాళ్ళు ఏం చెప్తున్నారంటే చూద్దాం చూడండి వైట్ యాజ్ ఎ ఫెదర్ అండ్ వైట్ యాజ్ ఎ క్లౌడ్ వి వీవ్ ఏ డెడ్ మ్యాన్స్ ఫినరల్ స్ట్రౌడ్ సో ఒక ఫెదర్ లాగా వైట్గా ఉండేటువంటి బట్టని ఒక క్లౌడ్ లాగా వైట్గా ఉండేటువంటి క్లాత్ని మేము నేస్తూ ఉన్నాము అంటే ఒక చనిపోయినటువంటి మనిషి యొక్క డెడ్ బాడీ పైన కప్పేదానికి ఉపయోగించేటువంటి క్లాత్ కోసం మేము ఇంత సీరియస్గా నేస్తూ ఉన్నాము అనేసి వాళ్ళు చెప్పారనమాట ఎవరికి చెప్పారు సరోజి నాయుడికి చెప్పారు సో ఈ విధంగా మనకి ఈ త్రీ స్టాంజర్స్ కూడా ఏం చెప్తున్నాయంటే ఫస్ట్ ఆమెకు రెండు లైన్లలో క్వశ్చన్ అడుగుతుంది నెక్స్ట్ రెండు లైన్లో వాళ్ళు నేస్తున్న దాని గురించి డిస్క్రిప్షన్ ఇస్తారనమాట ఓకేనా సో ఇక్కడ మీరు బాగా గమనించండి ఇది ఫస్ట్ బ్రేక్ ఆఫ్ డే అంటే ఎర్లీ మార్నింగ్ ఫాల్ ఆఫ్ నైట్ అంటే లేట్ ఈవినింగ్ ఇంకా మూన్ లైట్ చిల్ అంటే చాలా నైట్ అయిపోయింది అనమాట అప్పుడు ఓకేనా ఇంకా ఎర్లీ మార్నింగ్ అంటే న్యూ బోర్న్ అంటే బర్త్ తోటి చెప్పబడింది ఇంకా మ్యారేజ్ని వచ్చేసి ఫాల్ ఆఫ్ నైట్ ఇంకా నైట్ బాగా అయిపోయి చిల్గా ఉండేటువంటి మూన్ లైట్ని ఇక్కడ మనం మ్యాన్స్ డెత్తో కంపేర్ చేయడం అంటే ఆ టైంని అట్లా ఇండికేట్ చేస్తూ ఆమె చక్కగా పొయ్యంని రాసింది చాలా వండర్ఫుల్ పొయ్యం ఇది మనకి సో మన లైఫ్లో ఉండేటువంటి త్రీ స్టేజెస్ని చాలా చక్కగా సరోజ నాయుడు గారు ఇక్కడ మనకి వివరించడం అనేది జరిగింది గ్లోజరీ చూద్దాం వీవర్ అంటే ఏ పర్సన్ హూ వీవ్స్ ఫ్యాబ్రిక్ హాల్కేన్ అంటే ట్రాపికల్ ఏషియన్ ఆఫ్రికన్ కింగ్ ఫిషర్ విత్ బ్రైట్లీ కలర్డ్ ప్లూమేజ్ బ్రేక్ ఆఫ్ ద డే అంటే ఎర్లీ మార్నింగ్ గవర్నమెంట్ అంటే ఏ సింగిల్ ఐటమ్ ఆఫ్ క్లాతింగ్ రోబ్ అంటే ఏ లాంగ్ లూజ్ అవుట్ అ గవర్నమెంట్ ఫాల్ ఆఫ్ నైట్ అంటే లేట్ ఇన్ ద ఈవినింగ్ వెయిల్ అంటే ఏ పీస్ ఆఫ్ మెటీరియల్ ఓండ్ బై ఏ ఉమెన్ టు ప్రొటెక్ట్ ఫేస్ బ్లూమ్ అంటే ఏ లాంగ్స్ ఆఫ్ పెదర్ ఆఫ్ అరేంజ్మెంట్ ఆఫ్ పెదర్స్ సోలం అంటే డీప్లీ సీరియస్ ఫినరల్ అంటే ఏ సెర్మనీ టు ఆనర్ ఏ డిసీజ్డ్ పర్సన్ స్ట్రౌడ్ అంటే ఏ క్లాత్ ఫర్ ద డెడ్ ఓకేనా సో దీనికి కూడా కొన్ని ఎక్సర్సైజ్ ఉన్నాయి అవి మనం ఇప్పుడు చేద్దాం సో ఇక్కడ మనకి మ్యాచింగ్ ఇచ్చారు సో మ్యాచ్ ద రైమింగ్ వర్డ్స్ అండ్ రైట్ దమ్ ఇన్ ద బ్లాంక్స్ గివెన్ అని ఇచ్చారు ఓకేనా సో రైమింగ్ వర్డ్స్ ఏమున్నాయి చూడండి ఇక్కడ డే గే వైల్డ్ చైల్డ్ నైట్ బ్రైట్ గ్రీన్ క్వీన్ స్టిల్ చిల్ క్లౌడ్ ష్రౌడ్ అంటే వాటి యొక్క ఎండింగ్ ప్రొనౌన్సియేషన్ అనేది సేమ్గా ఉండేటువంటి వాటిని మనం ఏమంటున్నాము రైమింగ్ అంటాం జనరల్గా ఈ రైమింగ్ అనేది ఎక్కడ ఉంటుంది అంటే సెంటెన్స్ యొక్క ఎండింగ్లో ఉంటుందన్నమాట సో చాలా చక్కగా ఆమె రైమింగ్ తోటే వచ్చింది ఈ రైమింగ్ అనేది ఎందుకు ఉపయోగపడుతుంది అంటే ఒక పొయ్యంని మనం ఒక సాంగ్ లాగా పాడుకునేదానికి ఒక మంచి ట్యూన్ ఇచ్చేదానికి మనకి ఈ రైమ్ అనేటువంటిది చాలా చక్కగా ఉపయోగపడుతుంది సో ఇప్పుడు చేసేద్దామా ఈ మ్యాచింగ్ అనేది డే డే అంటే గే అనేది వస్తుంది దీన్ని మనం ఇప్పుడు మ్యాచ్ చేసేద్దాం ఎస్ నెక్స్ట్ వైల్డ్ వైల్డ్కి ఏమొస్తుంది చైల్డ్ ఇప్పుడు దీన్ని మనం మ్యాచ్ చేసేద్దాం వైల్డ్ నుంచి చైల్డ్కి నెక్స్ట్ నైట్ నైట్ నుంచి ఎక్కడికి రావాలి బ్రైట్కి రావాలి ఓకే నైట్ బ్రైట్ నెక్స్ట్ గ్రీన్ గ్రీన్కి ఏమొస్తుంది క్వీన్ అనేది వస్తుంది గ్రీన్ క్వీన్ నెక్స్ట్ స్టిల్ అని ఉంది కదా స్టిల్కి ఏమొస్తుంది చిల్ అనేది వస్తుంది స్టిల్ చిల్ నెక్స్ట్ క్లౌడ్ ఉంది కదా క్లౌడ్కి ఏమొస్తుంది చెప్పండి ష్రౌడ్ సో క్లౌడ్ ష్రౌడ్ అనేసి వస్తుంది అనమాట సో ఈ విధంగా మనం ఈ ఎక్సర్సైజ్ కూడా కంప్లీట్ చేసాం ఇప్పుడు మనం సెకండ్ రోమ్ని చూద్దాం చూస్ ద కరెక్ట్ ఆన్సర్ అనేసి అడిగారు ఫస్ట్ వన్ ఏంటి అంటే వాట్ డూ ద వ్యూవర్స్ వ్యూ ఇన్ ద ఎర్లీ మార్నింగ్ ఎర్లీ మార్నింగ్ వ్యూవర్స్ ఏం వీవ్ చేస్తారు చెప్పండి ఏ బ్రైట్ బ్లూ క్లాత్ కదా బ్రైట్ కాబట్టి ఏమొస్తుంది ఇక్కడ ఏ అనేది వస్తుంది ద డాష్ ఈస్ పర్పుల్ అండ్ గ్రీన్ కలర్డ్ సో ఏది పర్పుల్ అండ్ గ్రీన్ కలర్లో ఉంటుంది క్వీన్స్ మ్యారేజ్ వెయిల్ అనేది పర్పుల్ అండ్ గ్రీన్ కలర్లో ఉంటుంది అంటే సి అనమాట వాట్ డూ వ్యూవర్స్ వ్యూ ఇన్ ద చిల్లీ మూన్ లైట్ చిల్లీ లైట్లో ఏం వాళ్ళు నేస్తారు ఏ గవర్నమెంట్ మెంట్ టు కవర్ ద డెడ్ మ్యాన్ సో ఇక్కడ బి అనేది వస్తుంది అనమాట బి నెక్స్ట్ చూద్దాం ద వీవర్స్ వ్యూ డాష్ ఎట్ ద ఫాల్ ఆఫ్ నైట్ సో ఏం నేస్తారు వాళ్ళు ఫాల్ ఆఫ్ నైట్ అంటే లేట్ నైట్ లేట్ ఈవినింగ్ అనమాట ఫాల్ ఆఫ్ నైట్ ఏంటిది ఏ గవర్నమెంట్ సో బ్రైట్ ఒక గవర్నమెంట్ని నేస్తారు ఎవరి కోసం క్వీన్స్ యొక్క మ్యారేజ్ కోసం నేస్తారు కాబట్టి ఇక్కడ బీ అనేది వస్తుంది ద బ్రైట్ గవర్నమెంట్ ఈజ్ కంపేర్డ్ టు ద బ్రైట్ గవర్నమెంట్ అనేటువంటి దేంతో కంపేర్ చేశారు ఫెదర్స్ ఆఫ్ పీకాక్ పీకాక్తో కదా రైట్ కాబట్టి సి అనమాట నెక్స్ట్ హూ డస్ ద పొయిట్ అడ్రస్ ఇన్ ద పొయ్యం సో పొయ్యిట్ ఎవరిని ఇక్కడ అడ్రస్ చేస్తూ ఉంది చిల్డ్రన్ నా క్వీన్ నా ఆల్ దా ఎవరిని అడ్రస్ చేస్తుంది ఎవరిని ఆమె పిలుస్తూ ఉంది ఊరి కూరకే కాబట్టి సి అనేది వస్తుంది అనమాట ఓకేనా రైట్ సో ఇక్కడ మనకి కొన్ని క్వశ్చన్స్కి ఆన్సర్స్ చేయమని చెప్పారు దాన్ని కూడా చేద్దాం వై ఆర్ ద వీవర్స్ ఓలం స్టిల్ ఎందుకు వాళ్ళు చాలా సీరియస్గా ఉన్నారు చెప్పండి బికాస్ దే ఆర్ వీవింగ్ ఏ డెడ్ మ్యాచ్ రౌడ్ వాళ్ళు ఒక చనిపోయిన వ్యక్తి యొక్క చనిపోయిన వ్యక్తి పైన కప్పేదానికి వాళ్ళు బట్టలు నేస్తూ ఉన్నారు కాబట్టి వాళ్ళు చాలా సీరియస్గా కామ్గా ఉన్నారనమాట వాట్ ఆర్ ద త్రీ ఈవెంట్స్ ఆఫ్ లైఫ్ డిపిక్టెడ్ ఇన్ ద పొయ్యం త్రీ ఈవెంట్స్ ఏంటి బర్త్ మ్యారేజ్ అండ్ డెత్ ఇవే కదా త్రీ ఈవెంట్స్ మనకు పొయ్యంలో పొయ్యిటెస్ డిపిక్ట్ చేసింది అవుట్ ద త్రీ టైప్స్ ఆఫ్ క్లాత్ ఇన్ ద పొయ్యం సో ఏంటి ఆ త్రీ టైప్స్ రోబ్స్ ఆఫ్ ఏ న్యూ బోర్న్ చైల్డ్ మ్యారేజ్ వేల్స్ ఫర్ ఏ క్వీన్ అంటే డెడ్ మ్యాన్స్ ఫ్యునోరల్ స్ట్రౌడ్ ఓకేనా సో అంటే ఇక్కడ రోబ్స్ ఇక్కడ మ్యారేజ్ వేల్స్ అంటే గార్మెంట్ ఇక్కడ వచ్చేసి స్ట్రౌడ్ ఓకే రోబ్ గార్మెంట్ శ్రౌడ్ అని కూడా సింపుల్గా రాసుకోవచ్చు మీరు రోబ్ గార్మెంట్ స్ట్రౌడ్ అని కూడా రాసుకోవచ్చు వై ఈస్ ద వైట్ కలర్డ్ క్లాత్ యూజ్డ్ ఫర్ ద ఫ్యునరల్ ఎందుకని ఫ్యనరల్కి వైట్ కలర్ యూజ్ చేస్తారు బికాస్ ఇట్ ఈస్ యాజ్ వైట్ యాజ్ ద ఫెదర్ అండ్ క్లౌడ్ అది ఒక ఫెదర్ లాగా ఒక క్లౌడ్ లాగా తెల్లగా అలా ఉంటుంది కాబట్టి అక్కడ మనం వైట్ క్లాత్ అనేది యూజ్ చేయడం జరుగుతుంది వాట్ కలర్స్ డూ ద వీవర్స్ వీవ్ ఫర్ ద క్వీన్స్ వేల్ ఏ కలర్స్ని వీవర్స్ వ్యూస్ చేస్తున్నారు క్వీన్స్ వేల్ కోసము చెప్పండి ద వీవర్స్ యూజ్ పర్పుల్ అండ్ గ్రీన్ కలర్స్ టు వీవ్ ద క్వీన్స్ వేల్ సో క్వీన్స్ యొక్క వేల్ కోసం వాళ్ళు పర్పుల్ అండ్ గ్రీన్ కలర్స్ని ఏవైతే ఫెదర్స్ ఆఫ్ పీకాక్ లాగా ఉంటాయో అలాంటి కలర్స్ని యూజ్ చేస్తూ ఉన్నారనమాట సో దీంతో మనకి ఆన్సర్ ద ఫాలోయింగ్ క్వశ్చన్స్ కూడా కంప్లీట్ అయిపోయింది పోయమ్ గురించి మనం సో కంప్లీట్గా డిస్కస్ చేసుకోవడం జరిగింది సో దీంతో మనకి యూనిట్ అనేది కంప్లీట్ అయిపోతుంది ఇక్కడ చెక్ పాయింట్ ఉంటుంది ఈ చెక్ పాయింట్స్ అన్నీ కూడా మీరు ఫినిష్ చేసుకోవాలి మీరు మెయిన్ రీడింగ్ని అంటే ఫస్ట్ మనం లెసన్ స్టార్ట్ చేసాం కదా సో దాన్ని మీరు కంప్లీట్గా అర్థం చేసుకున్నారా లేదా గ్లౌజర్ని అర్థం చేసుకున్నారా లేదా ఒకాబులరీని గ్రామర్ని రైటింగ్ని ఇంకా డిఫరెంట్ ఫంక్షన్స్ ఉన్నాయి కదా అవన్నీ కూడా ఇంకా ప్రాజెక్ట్ వర్క్ చేశారా లేదా సెంట్రల్ ఐడియా ఆఫ్ ద పొయ్యం అర్థం చేసుకున్నారా ఇంకా పొయ్యంని మీరు ఎంజాయ్ చేశారా లేదా ఇవన్నీ కూడా మీరు మీ ఓన్ గానా ఫ్రెండ్స్ హెల్పా విత్ టీచర్స్ హెల్ప్ అనేది ఇదంతా కూడా మీరు ఫినిష్ చేసుకోవాలన్నమాట ఓకేనా సో తోటే మనకి ఈ ఫస్ట్ యూనిట్ ఇన్ ద సెకండ్ సెమిస్టర్ అనేది కంప్లీట్ అయిపోతుంది ఓకే సో ప్రతి పాయింట్ కూడా మనం చాలా డీటెయిల్డ్గా డిస్కస్ చేసుకోవడం జరిగింది సో తెలియని వర్డ్స్కి మీనింగ్స్ చూసాము ప్రతి ఎక్సర్సైజ్ మనం చేసాము క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ ఇవ్వడం జరిగింది సో చాలా నీట్గా వండర్ఫుల్గా మనము ఫస్ట్ యూనిట్ని కంప్లీట్ చేసుకున్నాం ఇవన్నీ కూడా మీకు యూస్ఫుల్ అవుతుందనేసి నేను అనుకుంటున్నాను థ్యాంక్ యూ వెరీ మచ్